లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని గిరిజన సంఘాల పాదయాత్ర. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా లంబాడీలను ఎస్టీల జాబితా నుండి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మంచల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం నుండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడెంఘాట్ వరకు కాలినడకన తుడుం దెబ్బ మరియు ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈరోజు తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి పాదయాత్రగా జోడను కట్టుకోవడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అంబేద్కర్ చౌరస్తా నుంచి జోడను కట్ట వరకు పాదయాత్రకు పోతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం లంబాడాలను ఎస్టీ నుంచి తీయాలని, అలాగే మా ఇతర హక్కులు పోడు వేసిన కానీ జీవన మృతి కానీ అన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మీరు గమనించవచ్చు, మేము ఇంద్రవెల్లి ఆగస్టు 23 రోజు మన తుడుం దెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాదయాత్రతో ప్రకటించినాక రాష్ట్ర ప్రభుత్వం దానికి చలనం వచ్చి వెంటనే పోడు ఇష్యూ మీద జీవో నెంబర్ 140 తీయడం జరిగింది. కానీ ఆ జీవోతోటి మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆ కమిటీ లేచిన ఇంతమంది కూడా కమిటీ లేచినారు, కానీ ఆ కమిటీతో ఒరిగేది లేదు. స్పందించి వెంటనే పోడు సమస్యను స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలి. మళ్ళీ చట్టబద్ధత లేని లంబడీలను ఎస్టి నుంచి తొలగించాలని తుడుం దెబ్బ మంచిర్యాల జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.